సంతానలేమి సమస్యలపై దంపతులు అపోహలు తొలగించుకుని అవగాహన పెంచుకోవాలని డాక్టర్ సవర్చుల అన్నారు. బంజరా హిల్స్ లోని ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ సందర్భంగా జీవా ఫెర్టిలిటీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాలుగు దశాబ్దాల ప్రయాణంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందిందని డాక్టర్ సవర్చుల తెలిపారు. ఎన్నో సరికొత్త పరికరాలు పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా కృత్రిమ గర్భధారణకు వెళ్లే వారిలో సక్సెస్ రేట్ 60% పైగా పెరిగిందని తెలిపారు. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా బాగుపడినాయి. ఏంటి మెడికేషన్స్, ఇంజెక్షన్స్, ఆ అండాలు పెంచడానికి ఇంజెక్షన్స్, ఆ ప్రొసీజర్ చేయడానికి యంత్రాలు, మా లెబారటరీని ఇంకా హైలీ స్పెషలైజ్ చేయడానికి క్వాలిటీ కంట్రోల్, అవన్నీ ఎంత డెవలప్ అయినాయంటే ఈ 40 ఇయర్స్లో దట్ నౌ సక్సెస్ రేట్ ఎప్పుడైతే 10% నుంచి స్టార్ట్ చేశారో వాళ్ళు ఇప్పుడు 60-70% కూడా, ఏజ్ తక్కువ ఉంటే 60-70% కూడా సాధించుకుంటున్నాం అనమాట. రీసెర్చ్ అయ్యే కొద్దీ ఏం తెలిసిందంటే ఆడోళ్ళలోనే కాదు మగవాళ్ళల్లో కూడా స్పర్మ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్తో సంతానలేమి సమస్య కావచ్చు. జస్ట్ ఈ ట్యూబ్ బ్లాక్స్ లేదా అండం విడుదలవ్వకపోవడం లేదా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండడం కాకుండా స్పర్మ్స్లో కూడా అంటే వీర్య కణాల్లో కూడా ఎక్కువ తక్కువ ఉండడం, నంబర్, మొటిలిటీ బాగాలేకపోవడం, ఆకారం బాగాలేకపోవడం, దాంట్లో ఏదన్నా డిఎన్ఏ అంటే జీన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం, వాళ్ళల్లో హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉండడం, సెక్షువల్ యాక్టివిటీలో ప్రాబ్లం ఉండడం వల్ల కూడా సంతానలేమి సమస్య వస్తుందని ప్రపంచంకి తెలిసే